ముంపుగుప్పెట్లో చిక్కుకున్న వరంగల్ నగరంలోని కాలనీలు చిగురుటాకులా వణుకుతున్నాయి నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు బుధవారం రాత్రి కురిసిన భారీ వానతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది భయాందోళనతో రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లి పునరావాసాల్లో తలదాచుకున్నారు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో పొంగుతున్న వరద కారణంగా పలుచోట్లకు రాకపోకలు నిలిచిపోయాయి ఓవైపు భారీ వర్షాలు మరోవైపు ముంచెత్తే వరద వరంగల్ నగరవాసులను వెంటాడుతున్నాయి వరుణుడి ప్రతాపానికి లోతట్టు ప్రాంతాలే కాకుండా అనేక కాలనీలు జలమయమయ్యాయి కాశీబుగ్గలో వివేకానంద కాలనీ సాయి గణేష్ కాలనీ గరీబ్ నగర్ సుందరయ్య నగర్ ఎస్ఆర్ నగర్ పద్మానగర్ బాలాజీనగర్ ఎంహెచ్ నగర్ రివర్స్ కాలనీ బ్యాంక్ కాలనీ వర్రి వెంకటయ్య కాలనీలు ముంపులోనే ఉన్నాయి నగరంలో బొందివాగు పొంగడంతో సంతోషి నగర్ గణేష్ నగర్ ఎన్టీఆర్ నగర్లోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది ఖమ్మం బైపాస్ రోడ్లోని డీకే నగర్ తో పాటు సాకరాసికుంట కుప్పలగుట్ట ప్రాంతాలను వరద ముంచెత్తింది కిలా వరంగల్ అగర్తల నుంచి వచ్చిన వరదతో శివనగర్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి భద్రకాళి దేవాలయం సమీపంలోని అయ్యప్పస్వామి దేవాలయంలోకి వరద పోటెత్తింది రాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్తవాడ ఆటోనగర్ పరిసరాలు నీట మునిగాయి వరంగల్ భగత్ సింగ్ నగర్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది సురక్షితంగా కాపాడారు బట్టల బజారుతో పాటు పాత బీటీ బజార్ కాశీబుగ్గ వరంగల్ చౌరస్తా పోస్టాఫీస్ ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది రామ్నగర్ నాగమయ్య కాలనీతో పాటు వాంబే కాలనీని వరద ముంచెత్తింది అర్ధరాత్రి వరద ముంచెత్తడంతో ముంపు ప్రాంతాలకు చెందిన వారిని అప్పటికప్పుడు పునరావాసాలకు తరలించారు ఇళ్ల నుంచి కట్టుబట్టలతో బయటికి వచ్చిన బాధితులు ఉదయం నీట మునిగిన ఇళ్లు వస్తువులను చూసి కన్నీరు మున్నీరయ్యారు ఖిలా వరంగల్ అగర్తల నుంచి వస్తున్న వరద నీటితో ఖమ్మం వరంగల్ నర్సంపేట రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం నెలకొంది ములుగు రోడ్డులోని హనుమకొండ వరంగల్ ప్రధాన రహదారి వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద నిలిచిన వరద నీటితో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వరంగల్ హనుమకొండ కరీంనగర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వరంగల్ బైపాస్ రోడ్ నుంచి మామునూరు వర్ధన్నపేట తొర్రూరు మీదుగా ఉన్న వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది పంతిని వద్ద ప్రధాన రహదారిపై ఊర చెరువు అడుగుల మేర ప్రవహిస్తుండగా ఖమ్మం వైపు వెళుతున్న రెండు లారీలు వరదలో చిక్కుకున్నాయి దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి కాజీపేట రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగాయి కాడారిగూడెం చెరువు నీరు రహదారిపై నుంచి ప్రవహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఉప్పరపల్లి నుంచి పర్వతగిరి వెళ్లే ప్రధాన రహదారిపై నాలుగు అడుగుల మేర ఉప్పరపల్లి ఊరచెరువు ఉప్పొంగుతుండటంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కట్రయాల ఇల్లంద పంతిని వద్ద జాతీయ రహదారిపై భారీ వృక్షాలు రోడ్డుపై కూలిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది ములుగు వైపుకు వెళ్లే జాతీయ రహదారిపై రాకపో పోకలు నిలిచిపోయాయి నర్సంపేటలో ఎన్టీఆర్ నగర్ జలదిగ్బంధం కాగా బాధితులను పునరావాసాలకు తరలించారు